ఏపీ ఎన్నికల సర్వేలో వై నాట్ 175 అన్న వైసీపీకి కేకే సర్వే అది 100% తప్పు, కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమని తేల్చి చెప్పి కేవలం 11 స్థానాలకే వైసీపీని పరిమితం చేసింది. అలాగే కూటమికి 160కి పైగా వస్తాయని ఎవరు ఊహించని సంఖ్య చెప్పి సంచలనం కలిగించింది. కేకే సర్వే ప్రకారం 164 స్థానాలను కూటమి సాధించింది. అంతేకాదు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని కేకే చెప్పడం అక్షరాలా జరగడంతో కేకే సర్వేల్లో స్టార్ గా నిలిచారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేకే కేకే అనేలా కేక పుట్టించారు. ఇదంతా దీక్షా మీడియా వేదికగా కేకే సర్వే నిర్వహించడంతో ఆ ఘనత దీక్షా మీడియాకు దక్కిందనడంలో సందేహం లేదు. కాగా ఇప్పుడు తాజాగా 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై కేకే సర్వే ఫలితాలు ముందుగానే విడుదల చేసి మరోసారి సంచలనం కలిగించారు. అదేమిటో చూద్దాం. ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్ను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేసింది. అంతేకాదు బీజేపీ పరిస్థితిపై కేకే సర్వే సంచలన విషయాలు పేర్కొంది. బీజేపీని మునిగిపోతున్న టైటానిక్ షిప్గా అభివర్ణించారు కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్. హర్యానాలో బీజేపీ పోటీ చేసే ప్రతి 3 సీట్లలో 2 ఓడిపోతుందని స్పష్టం చేశారు. హర్యానా మాత్రమే కాదు, ఆ తరువాత జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాజయం చవిచూస్తుందన్నారు. హర్యానాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు. బీజేపీ ఓటమే కాంగ్రెస్కు సానుకూల అంశం తప్ప ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత లేదన్నారు. బీజేపీ కోర్ ఓటు ఎటు పోవడం లేదని, న్యూట్రల్ ఓట్లను మాత్రమే నష్టపోతుందని కేకే వివరించారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్కే వెళుతోందని అంచనా వేశారు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా సరే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్కే దక్కుతుందని కేకే చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ముందుగా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉండేదని కేకే పేర్కొన్నారు. ఆలస్యం కావటం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండదన్నారు. రైతులు, జాట్ వర్గం బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికలను వీరు బాగా ప్రభావితం చేయగలరని కేకే చెప్పుకొచ్చారు. 5% ఓట్లు తేడా వస్తేనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని, ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సంఖ్య దరిదాపుల్లో కూడా ఉండదన్నారు.